నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం వరిగుండ పీహెచ్సిలో నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ క్యాంపు జరిగింది. మెడికల్ క్యాంపులో నారాయణ హాస్పిటల్ స్పెషలిస్ట్ వైద్యులు పాల్గొని గ్రామస్తులకి పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. మెరుగైన వైద్యం అవసరమైన వారిని నారాయణ హాస్పిటల్ కు పంపిస్తామని కమ్యూనిటీ మెడిసిన్ హెచ్ఓడీ జ్యోతి తెలిపారు. మండలంలోని ప్రజలందరూ పాల్గొని మెడికల్ క్యాంపుని సద్వినియోగం చేసుకున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ రాధిక, బిందు మేఘన, హాస్పిటల్ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. కాలేజ్ ఆధ్వర్యంలో ఈ రోజు తోటపల్లి గూడూరు మండలంలోని వరిగొండ పీహెచ్సిలో మెడికల్ క్యాంప్ అయితే నిర్వహిస్తున్నారు. 6 రకాల స్పెషలిస్టులు ఈ మెడికల్ క్యాంప్ లో పాల్గొని అవసరమైన వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. హాస్పిటల్ యొక్క కమ్యూనిటీ మెడిసిన్ హెచ్ఓడి జ్యోతి గారు మాట్లాడుతున్నారు. ఆమెను అడిగి ఇది యాక్చువల్గా స్పెషలిస్ట్ కన్నా ముందు నేను చెప్పాల్సింది ఏంటంటే, ఈ ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రామ్ అనేది నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసి దేశమంతా ప్రతి కాలేజ్ వాళ్ళు ఇది అడాప్ట్ చేయాలి. దీంట్లో ఏంటంటే స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ లో చేరినప్పటి నుంచి థర్డ్ ఇయర్ అయ్యే వరకు వాళ్ళకి ఒక్కొక్క బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్కి ఒక్కొక్క విలేజ్ని అడాప్ట్ చేసుకొని ఈచ్ స్టూడెంట్ 5 ఫ్యామిలీస్ వరకు అడాప్ట్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మెడికల్ హిస్టరీ ఇటువంటివన్నీ వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ 3 ఏళ్ళు ఈ 3 ఏళ్ళు వాళ్ళని మానిటర్ చేస్తుంటారు. దాని తర్వాత ఎవ్రీ మంత్ ఆర్ 2 మంత్స్ ఒకసారి వెళ్ళి అక్కడ ఆ 5 ఏళ్ళలో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏదైనా ఇమీడియట్గా చూడాలి ఉంటే నారాయణ లేదు అంటే మామూలుగా వాళ్ళకి వాళ్ళ వివరాలు కొంచెం ఎడ్యుకేషన్ ప్రతి విజిట్లో వెళ్ళినప్పుడు ఒక్కొక్క టాపిక్ గురించి, న్యూట్రిషన్ గురించి, ఎన్విరాన్మెంట్ గురించి, కమ్యూనిటీ గురించి అంటే అంటే వాళ్ళకి పిల్లలు ఉంటే వాళ్ళు ఏమేమి వ్యాక్సిన్స్ తీసుకోవాలి, పెద్దవాళ్ళు ఏం చేయాలి, ఇవన్నీ వాళ్ళకి ఎటువంటి అవన్నీ చెప్తారు. తర్వాత అందరికీ వన్స్ ఒక్కొక్క బ్యాచ్ వాళ్ళకి ఒక మెడికల్ క్యాంప్ అని అంటే ఈ రోజు చేసింది. సో ఇక్కడ ఏంటంటే ఈ రోజు చేసిన క్యాంప్ లో సెకండ్ వాళ్ళు వీళ్ళ ముందు బ్యాచ్ వాళ్ళు అది అయిపోయింది. ఇది ఇప్పుడు వరిగొండ ఇక్కడ 6 డిపార్ట్మెంట్స్ వచ్చినప్పుడు జనరల్ మెడిసిన్, డెర్మటాలజీ, కాన్పులు, టైనిక్, పీడియాట్రిక్స్, హాస్టలు, హార్ట్ వీళ్ళు 6 మంది వచ్చినారు. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఫస్ట్ జనరల్గా అన్ని హైట్, వెయిట్, బ్లడ్ షుగర్, ఇవన్నీ చేస్తారు. చేసి లోపల కూడా రక్త పరీక్ష వాళ్ళకి మినిమం హీమోగ్లోబిన్ చేసి తర్వాత వాళ్ళకి ఏదైతే మినిమో చేస్తామో ఇక్కడ వాళ్ళు ట్రీట్ చేయగలిగితే లేదు, ఏదైనా ఎంత తెలిసి ఉంటుందంటే ఇక్కడ చేయలేదు వాళ్ళని హాస్పిటల్. సో ఆరోగ్యశ్రీ కంటే చేస్తారు, ఆరోగ్యశ్రీ కింద వచ్చి ఆరోగ్యశ్రీ ఇది ఎన్ఎంసి ప్రోగ్రామ్, నేషనల్ మెడికల్ కౌన్సిల్. సో త్రూ అవుట్ ద కంట్రీ ప్రతి మెడికల్ కాలేజ్ లో ప్రతి ఒక్కరు చేయాలి. క్యాంప్ ఇయర్లీ వైజ్ ఒక బ్యాచ్ ఒకసారి, కానీ విజిట్ మాత్రం మామూలుగా ఎవ్రీ మంత్, 1.5 మంత్ ఒకసారి వెళ్తాం. ఇప్పటికి మోర్ దాన్ 250 మెంబర్స్ వచ్చారు. నారాయణ మెడికల్ కాలేజ్ మరియు హాస్పిటల్ ద్వారా ఈ రోజు మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నట్టు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులు పాల్పడి ఉన్నారో వాళ్ళకి రక్త పరీక్షలు కానీ ఇంకా మెరుగైన వైద్యం అవసరమైతే కూడా ఇక్కడ నుంచి మెడికల్ నారాయణ మెడికల్ హాస్పిటల్కు పంపిస్తాము అని చెప్పి తెలియజేశారు. మెడికల్ కాలేజ్ ఎవరికైనా అవసరమైతే వినియోగించుకోవాల్సిందిగా ఏంటి వరకు.
నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.